హాయ్ హలో, వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. జానీ మాస్టర్ చేసిన గలీజ్ పనికి అమ్మాయి కంప్లైంట్ చేసి చాలా మంచి పని చేసింది, ఇటువంటి ఆడపిల్లలకి న్యాయం జరగాలి అని మనం ఆలోచిస్తున్న తరుణంలోనే ఇంకొక అమ్మాయి త్రివిక్రమ్ శ్రీనివాస్ని కూడా ఇలాగే ప్రశ్నించండి, అతను కూడా ఇటువంటి వ్యక్తి, నా జీవితాన్ని నాశనం చేసిన వ్యక్తి త్రివిక్రమ్ శ్రీనివాస్, తనను కూడా ప్రశ్నించండి అనేసి పూనమ్ కౌర్ ఒక ట్వీట్ చేయటం జరిగింది ట్విట్టర్ అకౌంట్లో. ఈ ట్వీట్ని చూసిన తర్వాత అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఫిలిం ఛాంబర్ సభ్యులకి తన విన్నపం చేస్తూ ఉంది త్రివిక్రమ్ శ్రీనివాస్ని ప్రశ్నించండి, నా జీవితాన్ని నాశనం చేశాడు. అలాగే గతంలో పవన్ కళ్యాణ్ పైన కూడా చాలా 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 కామెంట్ చేసిన పూనమ్ కౌర్ ఇప్పుడు ఇటువంటి ట్వీట్ చేయటం సంచలనానికి దారితీసే విధంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు జానీ మాస్టర్ చేసినటువంటి పనే గతంలో పూనమ్ కౌర్కి త్రివిక్రమ్ శ్రీనివాస్ చేశాడా, ఆఫర్స్ ఇస్తానని పూనమ్ కౌర్ని ఆశ పెట్టి పాడు చేశాడా, లేదంటే పవన్ కళ్యాణ్ పూనమ్ కౌర్కి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి, ఈ రిలేషన్కి కారణం త్రివిక్రమ్ శ్రీనివాస్ అని గతంలో చాలా ఆడియోలు మనం వినటం జరిగింది. అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పడం వల్ల పూనమ్ కౌర్ ఏమైనా తప్పు చేయడం జరిగిందా, దానివల్ల తను చాలా కెరియర్ని లాస్ అవడం జరిగిందా, ఎందుకు ఇప్పుడు పూనమ్ కౌర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ని కూడా ప్రశ్నించండి అనేసి ఫిలిం ఛాంబర్ సభ్యులకి ఒక ట్వీట్ ద్వారా తెలియచేయడం జరిగింది. అసలు పూనమ్ కౌర్ తన జీవితంలో ఏం జరిగింది అనేది తన నోరు విప్పి ఎందుకు చెప్పలేకపోతుంది, ఒక అసిస్టెంట్ కొరియోగ్రాఫర్కి ఉన్నటువంటి ధైర్యం కూడా పూనమ్ కౌర్కి లేదా, ఒకవేళ తన జీవితంలో జరిగినవన్నీ చెప్తే త్రివిక్రమ్ శ్రీనివాస్ కానీ సో కాల్డ్ తన గతంలో కామెంట్ చేసినటువంటి పవన్ కళ్యాణ్ లాంటి వారు తన జీవితానికి ఏమన్నా ప్రాబ్లం క్రియేట్ చేస్తారని ఆలోచిస్తూ తను జరిగిన నిజాలను దాచేస్తుందా అంటే అసలు ఎవ్వరికి ఏమి అర్థం కాని విషయంగా అలాగే మిగిలిపోతుంది. ఒక వన్స్ పూనమ్ కౌర్ ట్వీట్ సంచలనం అయినప్పటికీ తనకు జరిగిన అన్యాయం ఏంటి అనేది ఫిలిం ఛాంబర్ సభ్యులకు కానీ పోలీస్ వారికి కానీ మీడియాకి కానీ డైరెక్ట్గా చెప్పే ధైర్యము పూనమ్ కౌర్కి లేదనేది వాస్తవం. బట్ ఎప్పుడు అప్పుడప్పుడు తనకు జరిగిన అన్యాయం గుర్తొచ్చిన ప్రతిసారి ఇలా చేయండి అలా చేయండి, వాడు అన్యాయం చేశాడు వీడు అన్యాయం చేశాడు, త్రివిక్రమ్ వేస్ట్ ఫెలో నా జీవితాన్ని పాడు చేశాడు, పవన్ కళ్యాణ్ నాకు అన్యాయం చేశాడు అని తన ఆడియో లీకులు చేసుకుంటూ మీడియాలో మాట్లాడుతూ ఉందే కానీ సీరియస్గా సిన్సియర్గా నాకు జరిగిన అన్యాయం ఇది, ఇలా నేను మోసపోయాను, ప్రజల ముందుకు వచ్చి నేను చెప్తూ ఉన్నాను, ద గ్రేట్ డైరెక్టర్గా చెప్పుకొనబడిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నన్ను మాటలతో మోసం చేశాడు, లేదంటే నన్ను మాయ మాటలు చెప్పి నాశనం చేశాడు అని ధైర్యంగా చెప్పే దమ్ము ధైర్యం లేని పూనమ్ కౌర్ ఇప్పుడు ఎప్పుడు దొరికిన ప్రతిసారి ఒక ట్వీట్ పెట్టి లైమ్ లైట్లోకి రావాలని ట్రై చేస్తూ ఉంటున్నారు అనేది చాలామంది అంటున్న నిజం. నీకు అన్యాయం జరిగితే నువ్వు పోరాడలేవు, ఏదో ఒకరు ఏదో విధంగా కొంతమంది జీవితాల్లో జరిగిన అన్యాయాల గురించి పోరాడుతుంటే మాత్రం అది నీకు అప్లై చేసుకొని మీడియా ముందుకు వచ్చేసి ప్రతిసారి నువ్వు ఏదో ఒకటి చేస్తూ ఉన్నావు అనేసి చాలామంది చెప్తున్నారు. బట్ ఏ అమ్మాయికి జరిగిన అన్యాయం అనేది అన్యాయమే, దాన్ని ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాన్ని ఫిలిం ఛాంబర్ సభ్యులు కానీ పోలీస్ వారు కానీ మీడియా కానీ నీకు సపోర్ట్ చేసి నీ వెంట నిలబడి న్యాయం కోసం పోరాడాలంటే నీకు జరిగిన అన్యాయం ఏంటి అనేది అట్లీస్ట్ నువ్వు చెప్పగలిగే స్థితిలో ఉండాలి. అలా చెప్పగలిగే స్థితిలో లేని నువ్వు ప్రతిసారి ట్వీట్ పెట్టి సంచలనానికి కేంద్ర బిందువుగా కావాలని చూస్తూ ఉన్నావు. ఇది ఒక రకమైన పబ్లిసిటీ స్టంటా అని చాలాసార్లు డౌట్ వస్తూ ఉంటుంది. పూనమ్ కౌర్ ఒక్కటి మాత్రం నిజం, నీ ట్వీట్ వల్ల, నీ ట్విట్టర్లో నువ్వు చేసే ట్వీట్ వల్ల ఎవరు ఎవరిని ప్రశ్నించరు. నువ్వు వచ్చి పోలీస్ కంప్లైంట్ లేదంటే మీడియాలో మాట్లాడు, లేదంటే ఫిలిం ఛాంబర్కి వెళ్ళి నీ దగ్గర ఉన్న ప్రూఫ్లు ఎవిడెన్స్లు అన్ని చూపించి కూర్చోపెట్టి మాట్లాడు. అప్పుడు ఫిలిం ఛాంబర్ సభ్యులు కానీ పోలీసు వారు కానీ లేదు మీడియా కానీ నీ పక్షం వహించి నీకు న్యాయం జరిగేలాగా చేయడం జరుగుతుంది. అంతేగాని గుర్తొచ్చిన ప్రతిసారి ఒక ట్వీట్ పెట్టి ఆడిని ప్రశ్నించు వీడిని ప్రశ్నించు, ఆ పవన్ కళ్యాణ్ అన్యాయం చేశాడు, త్రివిక్రమే మధ్యలో పాడు చేశాడు, ఇవన్నీ నీ ఆడియో లీక్ చేసుకుంటూ నువ్వు సంచలనానికి కేంద్ర బిందువు అవ్వాలని ట్రై చేస్తూ నీలో నువ్వు కుమిలిపోతూ అందరినీ మైండ్స్ డైవర్ట్ చేయడానికి చూస్తూ ఉన్నావు కదా, అది 100% రాంగ్. ఫైట్ ఫర్ జస్టిస్, అది లీగల్గానా ఛాంబర్ తరఫున లేదంటే
సోషల్ మీడియా వేదికగానా అనేది గట్టిగా ఫైట్ చేసినప్పుడే ఏదైనా జరుగుతుంది. అంతేకాని అడపాదడప వచ్చేసి ఒక ట్వీట్ పెట్టేసి నాకు అన్యాయం జరిగింది, సోకాల్డ్ త్రివిక్రమ్ను ప్రశ్నించండి, సోకాల్డ్ పవన్ కళ్యాణ్ ప్రశ్నించండి అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఎవరు నీ గురించి కేర్ చేయరు పూనమ్ కౌర్. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ని ఎన్కాష్ చేసుకోవడానికి నీలో ఉన్న బాధ బయటకు వచ్చిందా, లేకపోతే నువ్వు ఫైట్ చేయాలనుకుంటున్నావా, లేదు త్రివిక్రమ్ పైన నీకున్న కోపాన్ని ఇలాగ తీర్చుకుంటున్నావో తెలియదు, కానీ నువ్వు చేసేది మాత్రం 100% కరెక్ట్. నీకు న్యాయం కావాలంటే ఫైట్ చేయి, ఇలా ట్వీట్లు కాదు చేయాల్సిందనేసి చెప్తూ ఉన్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.